ట్యూటోరియల్స్ ఈరోజు మనం 10th క్లాస్ లేటెస్ట్ సిలబస్లోని సోషల్లోని ఫస్ట్ లెసన్ ఐరోపాలోని జాతీయవాదం పురోగతి. చూడండి, ఇక్కడ ఉంది కదా పిక్చర్, దాని గురించి మనకి కింద ఇచ్చారు. ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య సామాజిక గణతంత్రాల స్వప్నం, దేశాల మధ్య ఒప్పందం, ఇవన్నీ దేశాల వాళ్ళు స్వాతంత్రం కావాలనుకుంటున్నారని ఒక దాంట్లో పిక్చర్ తయారు చేశారు. దాని నుంచి చూడండి, 1848 ఫెడరిక్ సొరియు అనే ఫ్రెంచ్ చిత్రకారుడు తను ఊహించుకున్న ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రాలతో కూడుకున్న ప్రపంచానికి దృశ్య రూపాలు ఇస్తూ, మనం పైన ఇందాక పిక్చర్ చూసాం కదా, దాంట్లో ఒక చిత్రకారుడు వేసిన పెయింట్ని ఇచ్చారు. తను ఊహించుకుంటున్నాడు ప్రజాస్వామ్య సామ్యవాద గణతంత్రాలతో కూడుకున్న ప్రపంచాన్ని. అమెరికా, ఐరోపాలకు చెందిన పురుషులు, స్త్రీలు అన్ని వయసుల అన్ని సామాజిక వర్గాలకు చెందిన పెద్ద వరుసలో నడుస్తూ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, మనందరికీ తెలుసు కదా, స్వేచ్ఛాప్రతిమకి నివాళులర్పిస్తున్నట్లుగా చిత్రీకరించారనే విషయాన్ని చూపుతుంది. ఫ్రెంచ్ విప్లవ కాలంలో చిత్రకళ స్వేచ్ఛగా స్త్రీ రూపంలో చిత్రీకరించారు అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఇక్కడ కొన్ని కొత్త పదాలు వచ్చాయి చూడండి. నిరంకుశత్వం, అవధులు లేని అధికారాలు చెలాయించే ప్రభుత్వం లేక వ్యవస్థని, చట్టం ప్రకారం ఈ యొక్క కేంద్రీకృతమైన సైన్యం కూడా అణచివేత ధోరణి కల రాచరిక ప్రభుత్వాన్ని సూచిస్తుంది నిరంకుశత్వం అనేది. అలాగే ఆదర్శ ప్రపంచం, వాస్తవానికి అసాధ్యమైన ఆదర్శవంతమైన ఒక సమాజం యొక్క దృశ్యం, దాన్ని ఆదర్శ ప్రపంచం అంటారు. ఇప్పుడు ఇందులో మనం కొత్తగా రెండు పదాలు నేర్చుకున్నాము. తర్వాత చూడండి, స్వేచ్ఛ స్త్రీ ప్రతిమ ఒక జ్యోతిలో జ్ఞానజ్యోతి, మరొక చేతిలో మానవ హక్కుల ప్రకట పత్రం కలిగి ఉండడాన్ని కూడా మీరు గమనించవచ్చు ఇక్కడున్న పిక్చర్లో. చూడండి ఇక్కడన్నమాట, ఇక్కడ వివిధ దేశాల ఫ్లాగ్స్ కూడా ఉన్నాయి కదా. చిత్రంలో ప్రతిమకు ముందున్న స్థలంలో నిరంకుశ వ్యవస్థల శిథిల అవశేషాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సూర్య ఊహించిన ఆదర్శ ప్రపంచం దృశ్యంలో ప్రపంచ ప్రజలందరూ వేరువేరు దేశాలకు చెందిన సమూహాలుగా ఏర్పడి వారి దేశాలకు చెందిన జెండాలు వస్త్రధారణతో విలక్షణంగా గుర్తించబడుతున్నారు. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మీదుగా సాగే ఈ ఊరేగింపునకు అప్పటికే స్వతంత్ర దేశాలైన అమెరికా సంయుక్త రాష్ట్రాలు, స్విట్జర్లాండ్ నాయకత్వం వహిస్తున్నాయి. ఏ దేశాలు నాయకత్వం వహిస్తున్నాయంటే అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు స్విట్జర్లాండ్లు అంటున్నారు. ఫ్రెంచ్ తత్వవేత్త అయిన ఎర్నెస్ట్ రెనాన్ 1823-92 మధ్యలో 1842 సొరో బోన్ యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసంలో ఒక జాతి ఎలా ఏర్పడుతుంది, గుర్తుంచుకోవాల్సింది ఒక జాతి ఎలా ఏర్పడుతుంది అనే విషయంపై తనకున్న అవగాహన ఆయన వివరించారు. తర్వాతి కాలంలో ఉపన్యాసం కేస్ట్ సే క్యూన్ నేషన్, జాతి అనగానేమి అనే శీర్షికతో ప్రముఖ వ్యాసంగా ప్రచురితమైంది. ఈ వ్యాసంలో ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుంది. ఒక జాతి ఎలా ఏర్పడుతుందంటే ఒకే ఉమ్మడి భాష, జాతి, మతం లేక భూభాగం ఆధారంగా ఒక జాతి ఏర్పడుతుంది అనే ఇతరుల అభిప్రాయాన్ని ఆయన విమర్శించారు. ఒక జాతి అనేది సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ప్రయత్నాలు, త్యాగం, అంకిత భావముల యొక్క ఫలితం. జాతీయ భావన అనేది ఒక ఘనమైన గతం. గొప్ప వ్యక్తులు వైభవం అనే సామాజిక పెట్టుబడి ఆధారంగా నిర్మితమవుతుంది. ప్రస్తుత కాలంలో ఉమ్మడి సంకల్పం కలిగి ఉండడం, కలిసిమెలిసి గొప్ప కార్యాలు చేసి ఉండడం, మరింతగా కార్యక్రమాలు చేయనుకోవడం, ఇవన్నీ ఒక దేశ ప్రజలకు తప్పనిసరిగా ఉండాల్సిన లక్షణాలు. తర్వాత ఇక్కడ చూడండి, మనం ఇందాక ఫ్రాన్స్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర అందరూ ఎవరెవరి దేశాల యొక్క రంగుల జెండాలను పట్టుకొని నుంచొని ఉన్నారు అని మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు అవి ఏ రంగుల్లో ఉన్నాయి,
ఏ దేశ ప్రజలు ఉన్నారో తెలుసుకుందాము. ఫ్రాన్స్ ప్రజలు విగ్రహం దగ్గర అప్పుడే చేరారు. జర్మన్ ప్రజలు నలుపు ఎరుపు బంగారు రంగు జెండాలను పట్టుకొని దాన్ని అనుసరిస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటి చెప్పమంటారా, సొర్యూ ఈ చిత్రం రూపొందించిన సమయంలో జర్మనీ ప్రజలు ఒక సమైక్య దేశంగా ఏర్పడలేదు. గుర్తుంచుకోండి, మనకి పిక్చర్ గీసినప్పుడు జర్మనీ ప్రజలందరూ కూడా సమైక్యంగా ఒక దేశంగా లేరు. వారి చేతిలో ఉన్న జెండా జర్మనీ భాష మాట్లాడే విభిన్న వర్గాలను ఒకే ప్రజాస్వామిక రాజ్యాంగం కింద ఏకీకృతం చేయాలనే 1848 నాటి ఉదారవాదుల యొక్క ఆశలను వ్యక్తం చేసింది. జర్మనీ ప్రజలు 2 సిసిలీ రాజ్య ప్రజలు లొబాండి, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగరీ మరియు రష్యాలు కూడా ఉన్నాయి. జర్మనీ ఎవరెవరు ఫాలో అయ్యారంటే ఆస్ట్రియన్ ప్రజలు, 2 సిసిలీ రాజ్య ప్రజలు, లొంబార్డి, పోలాండ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, హంగరీ మరియు రష్యాలు కూడా ఉన్నాయి. ఈ దృశ్యాన్ని అంతటిని పైనున్న స్వర్గం నుండి క్రీస్తు సాధువులు దేవతలు చూస్తున్నారు. వివిధ ప్రపంచ దేశాల మధ్య సౌభ్రాత్వానికి చిహ్నంగా వారిని చిత్రకారుడు వినియోగించాడు. సూర్యు మానసికంగా వీక్షించిన దృశ్యంలోని చిత్రం మనం ఇందాక ఫస్ట్ పిక్చర్ చూసాం కదా, దాంట్లో అనేక అంశాలను గురించి అధ్యయనం చర్చ జరుగుతుంది. 19వ శతాబ్దంలో ఐరోపా యొక్క రాజకీయ మానసిక స్థితుల్లో పెను మార్పును తీసుకొచ్చే శక్తిగా జాతీయవాదం రూపొందుకుంది అనుకోండి. ఈ మార్పుల తుది ఫలితంగానే అనేక బహుళ జాతీయ రాజవంశీయుల సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాలు ఏర్పడడం ప్రారంభమైంది. ఏ శతాబ్దం అంటే 19వ శతాబ్దంలో జరిగింది. ఏం జరిగింది అంటే రాజవంశీయుల సామ్రాజ్యాల స్థానంలో జాతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. నిర్దిష్ట భూభాగంలో ఒక కేంద్రీకృతమైన సార్వభౌమ అధికారాలు గల నియంత్రణ కలిగిన వ్యవస్థను అనే ఆధునిక రాజ్య భావనలు విధానాలు కాలక్రమంలో ఐరోపాలో అభివృద్ధి చెందుతూ ఉన్నాయి. కానీ జాతీయ రాజ్యం అనేది దానిలోని పాలకులే కాకుండా మెజారిటీ ప్రజలు తాముకు తాము సమానమైన గుర్తింపు, చరిత్ర, వారసత్వం కలవారమనే భావన వృద్ధి చెందడం. ఈ సారూప్యత అనేది అనాది కాలం నుండి లేదు. ఇది పోరాటాల ద్వారా మాత్రమే, నాయకులు సాధారణ ప్రజల ప్రయత్నాల ద్వారా సాధ్యమైంది. ఈ అధ్యాయంలో 19వ శతాబ్దంలో ఐరోపాలో జాతీయ రాజ్యాలు జాతీయవాదం రూపుదిద్దుకున్న వైవిధ్యమైన పద్ధతుల్ని పరిశీలిస్తున్నాం. మనకి ఇక్కడ వచ్చిన చూడండి, పక్కన వచ్చిన 2 కొత్తగా పదాలు వచ్చాయి. ముందు మనం తెలుసుకున్నది నిరంకుశత్వం, ఆదర్శ ప్రపంచం అయితే, ఇప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే ప్లెబిసైట్. ఒక ప్రాంతంలోని ప్రజలు ఏదైనా ఒక ప్రతిపాదనను ఆమోదించడానికి లేదా తిరస్కరించడానికి ఓటు వేయటం ప్రత్యక్షంగా. గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవం అనే ఒక రాజ్య భావన తెలుసుకుందాము. చూడండి, మనకి పక్కన ఒక పిక్చర్ కూడా ఇచ్చారు. 1789 నాటి ఫ్రెంచ్ విప్లవం ద్వారా మొదటిసారిగా స్పష్టమైన జాతీయ భావన వ్యక్తమైంది. 1789 నాటికి ఫ్రాన్స్ ఒక నిరంకుశ చక్రవర్తి పాలనలో గల సంపూర్ణమైన ఒక ప్రాదేశిక రాజ్యంగా ఉన్న విషయం మీకు గుర్తుంది కదా. ఫ్రెంచ్ విప్లవం ద్వారా సంభవించిన రాజకీయ రాజ్యాంగపరమైన మార్పులు చక్రవర్తి నుండి ఫ్రెంచ్ పౌర సమూహానికి సార్వభౌమాధికారం బదిలీ అయ్యేందుకు దారితీశాయి. జాతి అనగా ప్రజలే అని, వారి దేశ భవిష్యత్తును రూపుదిద్దుతారని విప్లవం ద్వారా ప్రకటితమైంది. ఫ్రెంచ్ ప్రజల మధ్య సామూహిక గుర్తింపు భావనను కలిగించడం కొరకు ఫ్రెంచ్ విప్లవకారులు మొదటి నుంచే అనేక పద్ధతులను ఆచరించారు. లా పట్రీ, పితృభూమి మరియు లే సిటోయన్, పౌరులు అనే భావనలు ఒక రాజ్యాంగం ద్వారా సమానమైన హక్కులు అనుభవించే ఐక్య సమాజం అనే భావనను బలపరిచాయి. చూడండి, ఇక్కడ ఉంది కదా ఒక పిక్చర్ మనకి పక్కన. ఇది 1798 ఆండ్రియాస్ రెడ్మాన్ అనే పాత్రికాయుడు రూపొందించిన జర్మనీ క్యాలెండర్ కవర్ పేజ్. ఫ్రెంచ్ కోటపై విప్లవకారులు గుంపుగా దాడి చేసిన ఇక్కడ మొదటి దాంట్లో ఉంది కదా. తర్వాత నిరంకుశ పాలనతో కూడిన కోట బురుచు చిత్రం పక్కన ఉంచబడింది. ప్రజలు తమ స్వేచ్ఛను సామే సాధించుకోవాలి అనే నినాదం దానిపై ఉన్నది.
రెబ్మాన్ మైన్స్ నగరంలో నివసించేవాడు అతను. అతడు జాకోబిన్ సమూహంలో సభ్యుడు అన్నమాట. పూర్వ రాచరిక జెండా స్థానంలో నూతన 3 అడుగుల 3 రంగుల జెండాను ఎంపిక చేశారు. చైతన్యవంతులైన పౌరులు చేనుకోబడ్డ ఎస్టేట్స్ జనరల్కు జాతీయ అసెంబ్లీగా పేరు మార్చారు. కొత్తగా జాతీయ గీతాలు వ్రాయడం, ప్రమాణాలు చేయడం, అమరవీరులను స్మరించడం లాంటివి పనులన్నీ జాతి పేరుతో జరిగాయి. ఒక కేంద్రీకృత పరిపాలన వ్యవస్థ ఏర్పాటు చేయబడింది. ఆ రాజ్య భూభాగంలోని పౌరులందరికీ ఒకే రకమైన చట్టాలను రూపొందించారు. అంతర్గత కస్టమ్స్ సుంకాలు బకాయిలు రద్దు చేయబడ్డాయి. తూనికలు కొలతలకు సంబంధించిన ఏకీకృతమైన వ్యవస్థను అమలు చేశారు. ప్రాంతీయ మాండలికాలను ప్రోత్సహించకుండా ప్యారిస్లో ప్రజలు మాట్లాడడానికి వ్రాయడానికి ఉపయోగించే ఫ్రెంచ్ భాషను ప్రోత్సహించినందువలన అది దేశం యొక్క సాధారణ భాషగా మారిపోయింది. ఫ్రెంచ్ రాజ్యం యొక్క లక్ష్యం, దాని ముందున్న కార్యం ఏంటి అంటే నిరంకుశత్వం నుంచి ఐరోపా ప్రజలను స్వేచ్ఛాయుతులను గావించడం, అనగా ఇతర ఐరోపా ప్రజలు రాజ్యాలుగా ఏర్పడటకు సహాయం చేయడం అని విప్లవకారులు ప్రకటించారు. ఫ్రాన్స్లో జరిగిన సంఘటనలకు సంబంధించిన వార్తలు ఐరోపాలోని అనేక నగరాలకు చేరడం వల్ల అక్కడి విద్యార్థులు విద్యావంతులైన మధ్యతరగతి వారు జాకోబిన్ క్లబ్లను ఏర్పాటు చేయనారంభించారు. వారు చేపట్టిన ప్రచార కార్యక్రమాలు 1970కి ఫ్రెంచ్ సైన్యం హాలెండ్, బెల్జియం, స్విట్జర్లాండ్ మరియు ఇటలీలో చాలా భాగాలు వెళ్ళడానికి మార్గము సుగమం చేశాయి. విప్లవ ఉద్యమాలు పెరుగుకోవడంతో ఫ్రెంచ్ సైన్యాలు జాతీయ భావనలకు కూడా ఇతర దేశాలకు తీసుకువెళ్ళాయి. ఇదిగో మనం ఇక్కడ చూస్తున్నాం కదా పిక్చర్లో, చూడండి, ఆస్ట్రియా, బవేరియా, స్విట్జర్లాండ్, 2 సిసిలీ రాజ్యాలు, ఫ్రాన్స్. ఇప్పుడు మనం ఫ్రాన్సే కదా చదువుకున్నాము, అందులో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి. నెపోలియన్ తాను అప్పటికే ఫ్రాన్స్లో ప్రవేశపెట్టిన సంస్కరణలను చాలా వరకు నియంత్రణలోకి వచ్చిన భూభాగాల్లో అమలు చేయనారంభించాడు. తను మరలా నియంతగా మారడం ద్వారా నెపోలియన్ ఫ్రాన్స్లో ప్రజాస్వామ్యాన్ని నిస్సందేహంగా ధ్వంసం చేశాడు. కానీ వ్యవస్థను అంతర్వధంగా సమర్థవంతంగా తయారు చేయడం కోసం విప్లవ సిద్ధాంతాలను పరిపాలన రంగంలో అమలుపరిచాడు. 1804 సివిల్ కోడ్గా పిలువబడే నెపోలియన్ కోడ్ ద్వారా పుట్టుక ఆధారంగా వచ్చే అదనపు సౌకర్యాలు తొలగించబడ్డాయి. చట్టం ముందు అందరూ సమానంగా పరిగణించబడ్డారు. ఆస్తి హక్కుకి హామీ ఇవ్వబడింది. ఈ చట్టం ఫ్రెంచ్ నియంత్రణలోని ఇతర ప్రాంతాలకు కూడా వర్తింపజేశారు. నెపోలియన్ డచ్ రిపబ్లిక్, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీలో పరిపాలనా విభాగాలను సరళతరం చేశాడు. భూస్వామ్య వ్యవస్థను కూడా రద్దు చేశాడు. బానిసత్వం నిర్మూలించి రైతులను భూస్వాముల బకాయిల నుంచి విముక్తులు చేశాడు. పట్టణాల్లో కూడా సంఘాలపై ఉన్న నియంత్రణ తొలగించబడ్డాయి. రవాణా సమాచార అందరూ కలిసి ఏం చేస్తున్నారు ఏంటి అనేది మనం ఇక్కడ కింద చూసి తెలుసుకున్నాము. జర్మనీలోని వైబ్రూకేన్లో స్వేచ్ఛా వృక్షం నాటుతున్న దృశ్యం. జర్మన్ చిత్రకారుడు కార్ల్ కాస్పర్ ఫ్రిడ్జ్ గీసిన ఈ రంగుల చిత్రం ఫ్రెంచ్ సైన్యాలు వైబ్రూకేన్ నగరాన్ని ఆక్రమించుకోవడం అనే విషయాన్ని కూడా చూపుతుంది. నీలం, తెలుపు, ఎరుపు రంగుల సమదుస్తులు ధరించి ఫ్రెంచ్ సైనికులు అణచివేతదారులుగా చూపించబడ్డారు. ఒక రైతు నుండి బండిని బలవంతంగా లాక్కున్నారు. కొంతమంది యువతులను వేధించారు. చూడండి, తమకు కొత్తగా లభించిన స్వాతంత్రాన్ని అనుభవించారు. ఉమ్మడి చట్టాలు, ప్రామాణీకరించబడిన తూనికలు, కొలతలు, ఉమ్మడి కరెన్సీ, సరుకులు, పెట్టుబడులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతంలో తరలించడానికి, మార్పిడి చేయడానికి వీలు కల్పిస్తాయని వ్యాపారస్తులు, చిన్న తరహా ఉత్పత్తిదారులు తెలుసుకోవడం ప్రారంభించారు. చూడండి పోస్ట్ మ్యాన్ ఎలా ఉన్నాడో. రైన్లాండ్కు చెందిన వార్తాహరుడు, వార్తాహరుడు అంటే పోస్ట్ మ్యాన్, లీప్జిగ్ నుంచి తన ఇంటికి వెళ్లే మార్గంలో అన్నీ పోగొట్టుకున్నాడు. 1813 జరిగిన లీప్జిగ్ యుద్ధంలో ఓడిన తర్వాత ఫ్రాన్స్ తిరిగి వెళ్తున్న నెపోలియన్ను ఒక పోస్ట్ మ్యాన్గా చిత్రించారు. అతని సంచి నుంచి కింద పడిపోయే ప్రతి ఉత్తరం పైన అతను పోగొట్టుకున్న ప్రాంతాల పేర్లు ఉన్నాయి. చూడండి, తర్వాత ఫ్రెంచ్ వారికి ఆక్రమిత ప్రాంతాలలో నుంచి ప్రజల నుంచి స్పందన వచ్చింది. హాలాండ్, స్విట్జర్లాండ్, బ్రసెల్స్, మెయిన్జ్, మిలాన్, వార్సా వంటి నగరాల్లో మొదట్లో ఫ్రెంచ్ సైన్యాలను స్వేచ్ఛాదూతులుగా స్వాగతించారు.
నూతన ఏర్పాట్లు కూడా రాజకీయ స్వాతంత్రానికి అనుగుణంగా లేవనే విషయం స్పష్టం కావడంతో ఈ మొదటి ఉత్సాహం క్రమంగా శత్రుతంగా మారింది. పరిపాలనాపరమైన మార్పులు రాజకీయ స్వేచ్ఛకు సమానాంతరంగా సాగలేదు. పెరిగిన పన్నులు, సెన్సార్ విధానాలతో పాటు మిగిలిన యూరప్ను జయించడానికి ఫ్రెంచ్ సైన్యంలోకి బలవంతంగా చేర్చుకోవడం వంటివి పరిపాలన మార్పులను ముందు నిలవలేకపోయాయి. జాతీయవాద నిర్మాణం, అక్కడ మనకి కొన్ని ముఖ్యమైన తేదీలు ఇచ్చారు చూడండి, అవి చాలా ఇంపార్టెంట్. చూడండి, 1790లో నెపోలియన్ ఇటలీని ఆక్రమించుకోవడం, నెపోలియన్ యొక్క యుద్ధాలు ప్రారంభమైంది అప్పుడు. ఏ సంవత్సరంలో బ్రిటిల్ అడగొచ్చు, ఏ సంవత్సరంలో నెపోలియన్ ఇటలీని ఆక్రమించుకున్నాడు అంటే దానికి సరైన సమాధానం 1797. నెపోలియన్ పతనం, వియన్నా శాంతి ఒడంబడిక ఇక్కడ ఏ సంవత్సరంలో జరిగింది అంటే దానికి సరైన సమాధానం 1814 నుంచి 15. గ్రీకు స్వాతంత్ర సమరం ప్రారంభం ఎప్పుడు జరిగింది, స్వాతంత్రం కోసం గ్రీక్స్ సమరం ఎప్పుడు ప్రారంభించారు, ఏ సంవత్సరంలో అని అడిగితే దానికి సరైన సమాధానం 1821. యూరప్లో విప్లవాలు ఎప్పుడు మొదలయ్యాయి అంటే 1848లో. తమ ఆర్థిక కష్టాలకు వ్యతిరేకంగా చేతి వృత్తుల వారు, కార్మికులు, రైతులు తిరుగుబాటు చేశారు. మధ్యతరగతి వారి రాజ్యాంగాల ప్రాతినిధ్య ప్రభుత్వ డిమాండ్లు, ఇటాలియన్, జర్మన్ల మ్యాగార్లు, పోలాండ్ ప్రజలు, చెక్ దేశస్తులు మొదలగు వారి రాజ్యాల కొరకు డిమాండ్ చేశారు. చూడండి, కింద కూడా ఇంకా మూడు ఉన్నాయి. ఏమేంటి అంటే 1859 నుంచి 70 వరకు ఇటలీ ఏకీకరణ, తర్వాత 66 నుంచి 71, 1866 నుంచి 1871 వరకు. జర్మనీ కూడా అంతకుముందు విడివిడిగా ఉంది కదా, మత ప్రాతిపదికన, భాషా ప్రాతిపదికన విడివిడిగా ఉన్నది కాబట్టి అది ఇప్పుడు ఈ సంవత్సరాల్లో ఏకీకరణ అయింది. 1905 హబ్స్బర్గ్ మరియు ఒట్టోమన్ సామ్రాజ్యాల్లో స్లేవుల జాతీయవాదం బలం పుంజుకుంది. ఇవి ఇప్పుడు మనం చూద్దాము. ఇప్పటి వరకు మనం ముఖ్యమైన తేదీలు తెలుసుకున్నాం కదా, తర్వాత 18వ శతాబ్దం మధ్యకాలం నాటి యూరప్ పటాన్ని పరిశీలిస్తే ప్రస్తుతం మనకు తెలిసిన రాజ్యాలు ఏవి నాడు లేవనే మన విషయం మనకు తెలుస్తుంది. ప్రస్తుతం మనకు తెలిసిన జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాలు తప్ప అప్పట్లో చిన్న రాజ్యాలుగా, చిన్న ప్రభువులచే పాలించబడే ప్రాంతాలుగా, స్వయం ప్రపత్తి కలిగిన పరిపాలకుల ఆధీనంలో ఉండేవి. తూర్పు మధ్య ఐరోపాల నియంతృత్వ రాచరిక పాలనలో ఉండేవి. ఈ భూభాగాల్లో వివిధ రకాల ప్రజలు ఉండేవారు. వారు సమాన గుర్తింపు లేదా సంస్కృతి గలవారు భావించుకునేవారు కాదు. వారు వేరువేరు భాషలు కూడా మాట్లాడేవారు. విభిన్న జాతుల సమూహాలకు చెంది ఉండేవారు. ఉదాహరణకు, ఆస్ట్రియా హంగరీలను పాలించిన హబ్స్బర్గ్ రాజ్యము విభిన్న ప్రాంతాల్లో మరియు ప్రజల కృత్రిమ కలయికతో ఏర్పడింది. దానిలో అల్ఫెన్ ప్రాంతమైన టెరైల్, ఆస్ట్రియా మరియు స్విట్జర్లాండ్తో పాటు పాలక వర్గంలో జర్మన్ భాషగా మాట్లాడేవారు. భూస్వాములైన పాలక వర్గం ఒక ఆధిపత్యం ఉండేది. వేరు వేరు భూ విభాగాలకు చెందిన తరగతి చెందిన సభ్యులందరినీ ఒకే రకమైన జీవన విధానానికి ఐకమత్యంగా ఉంచేవి. వారికి గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్టేట్లు, పట్టణాల్లోని ఇండ్లు కూడా ఉండేవి. దౌత్య విషయాలలోనూ, ఉన్నత సమాజంతోనూ వారు ఫ్రెంచ్ భాషలో సంభాషించేవారు. వివాహ బంధాల ద్వారా కూడా కలిసి ఉండేవారు. కానీ ఈ శక్తివంతమైన పాలక వర్గం సంఖ్యాపరంగా చిన్న సమూహంగా ఉండేది. జనాభాలో ఎక్కువ భాగం రైతులు, పడమటి వైపున ఎక్కువగా భూమిని కౌలుదారులు అభివృద్ధి చెందాయి. మార్కెట్ కొరకు ఉత్పత్తి ఆధారంగా మనుగడ సాగించే వర్తకుల తరగతి కూడా ఆవిర్భవించింది. ఇంగ్లాండ్లో 18వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రారంభమైనప్పటికీ ఫ్రాన్స్, జర్మన్ రాజ్య భాగాల్లో మాత్రం 19వ శతాబ్దంలోనే జరిగింది. ఆ సందర్భంలోనే కొత్త సామాజిక ఓటు హక్కు, ఓటు వేసే హక్కునే ఓటు హక్కు అంటారు. జాతీయ సదారవాదం, లిబరలిజం అనే పదం దీనికి సంబంధించింది అంటే లాటిన్ భాషకు సంబంధించింది అనమాట. దానికి అర్థం ఏంటి అంటే స్వేచ్ఛ. లిబర్ అనే పదం నుంచి తీసుకోబడింది. కొత్తగా ఏర్పడిన మధ్యతరగతి వారి దృష్టిలో ఉదారవాదంగా అనగా వ్యక్తి స్వేచ్ఛ మరియు చట్టం ముందు అందరూ సమానం అనే వాటికి సంకేతం. రాజకీయంగా ప్రజలు అంగీకరించిన ప్రభుత్వం అనే భావనకు అది ప్రాధాన్యతనిచ్చింది. ఫ్రెంచ్ విప్లవ కాలం నుంచి ఉదారవాదం నిరంకుశత్వం, మతపరమైన హక్కులను అంతం చేయడానికి కూడా మద్దతు ఇచ్చింది. కానీ చట్టపరమైన సమానత్వం, సార్వత్రిక ఓటు హక్కు విషయంలో తగినంత మద్దతు ఇవ్వలేదు.
ఉదారవాద ప్రజాస్వామ్య తొలి రాజకీయ ప్రయోగానికి చిహ్నంగా భావించబడి విప్లవ భావాలతో కూడిన ఫ్రాన్స్లో కూడా ఓటు హక్కు, ఎన్నిక అయ్యకే హక్కు కేవలం ఆస్తి హక్కు కలిగిన పురుషులకు మాత్రమే ఇవ్వబడిందని గుర్తు చేసుకోండి. ఆస్తి లేని పురుషులకు మరియు మహిళలు అందరికీ రాజకీయ హక్కులు నిరాకరించబడ్డాయి. జాకోబిన్ పరిపాలన కొంతకాలం మాత్రమే వయోజనైన పురుషులందరూ ఓటు హక్కును అనుభవించారు. కానీ నెపోలినే కోడ్ల్ మరలా పరిమిత ఓటు హక్కును తెచ్చి మహిళలందరినీ మైనర్లుగా పరిగణిస్తూ తండ్రుల భర్తల అధీనంలో ఉంచింది. ఆర్థిక రంగంలో ఉదార సంకేతంగా నిలిచింది. 19వ శతాబ్దంలో ఆవిర్భవిస్తున్న మధ్యతరగతి వారిలో బలమైన డిమాండ్గా ఉండేది. 19వ శతాబ్దం ప్రథమార్థంలో జర్మన్ మాట్లాడే ప్రాంతాలను ఉదాహరణగా తీసుకున్నారు. కలిసి 39 రాష్ట్రాలు సమైక్యగా ఏర్పాటైంది. వీటిలో ప్రతి రాష్ట్రానికి సొంత కరెన్సీ, తూనికలు, కొలతలు ఉండేవి. 1833లో హ్యాంబర్గ్ నుండి న్యూరెంబర్గ్ తన సరుకులు విక్రయించుకోవడానికి ప్రయాణం చేసే ఒక వర్తకుడు 11 కస్టమ్స్ అడ్డంకులను అధిగమించడానికి ఒక్కొక్క చోట 5% కస్టమ్స్ పన్ను చెల్లించాల్సి వచ్చేది. సరుకుల యొక్క తూకం, కొలత ఆధారంగా కస్టమ్స్ పన్ను విధించబడేది. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైన తూనికలు, కొలతల పద్ధతి ఉండడం వలన పన్ను లెక్కించడానికి ఎక్కువ సమయం పట్టేది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవీలు వృద్ధికి అడ్డంగా ఉంటాయని నూతన వాణిజ్య వర్గాలు భావించాయి. వస్తువులు ప్రజల మూలధన రవాణా అవరోధాలు లేకుండా అనుమతించే ఏకీకృత ఆర్థిక భూభాగాన్ని ఏర్పాటు చేయాలని వీరు వాదించారు. 1834లో ప్రష్యా చొరవతో ఒక కస్టమ్స్ యూనియన్ లేక జొల్వేరిన్ ఏర్పడింది. చాలా జర్మన్ రాష్ట్రాలు దానిలో చేరాయి. ఆ యూనియన్ పన్నుల అవరోధాలను రద్దు చేసింది. 30 పైగా ఉన్న కరెన్సీల సంఖ్యను 2కు తగ్గించింది. రైల్వే వ్యవస్థ ఏర్పాటు చేసి రవాణాను మరింతగా పెంచి ఆర్థిక ప్రయోజనాల ద్వారా జాతి ఐక్యతను సాధించే ప్రయత్నం చేసింది. ఇక్కడ నెపోలినిక్ యుద్ధాల సమయంలో ఐరోపాలో సంభవించిన మార్పును రద్దు చేయాలనే లక్ష్యంతో 1815 వియన్నా ఒప్పందాన్ని రూపొందించారు. ఫ్రెంచ్ విప్లవ కాలంలో తొలగించిన బోర్బన్ రాజవంశం మరలా అధికారంలోకి వచ్చింది. నెపోలినియన్ పాలనా కాలంలో స్వాధీనం చేసుకున్న భూభాగాలను ఫ్రాన్స్ కోల్పోయింది. భవిష్యత్తులో ఫ్రెంచ్ వారి విస్తరణను నిరోధించడానికి వీలుగా ఫ్రాన్స్ సరిహద్దుల్లో రాష్ట్రాల శ్రేణి ఏర్పాటు చేయబడింది. ఈ విధంగా ఉత్తర దిక్కున బెల్జియంతో కూడిన నెదర్లాండ్స్ రాజ్యం ఏర్పడింది. దక్షిణ పీడ్మౌంట్కు జెనీవా కలపబడింది. ప్రష్యాకు దాని పశ్చిమ సరిహద్దుల్లో కొత్త ముఖ్య భూభాగాలు ఇవ్వబడ్డాయి. ఉత్తర ఇటలీపై నియంత్రణ ఆస్ట్రియాకి ఇవ్వబడింది. కానీ నెపోలియన్ చే ఏర్పాటు చేసిన 39 రాష్ట్రాల జర్మన్ సమాఖ్య చెక్కు చెదరకుండా నిలిచింది. తూర్పున పోలాండ్లో కొంత భాగం రష్యాకి ఇవ్వబడింది. సాక్సనీలో కొంత భాగం ప్రష్యాకి ఇవ్వబడింది. జాతీయవాదాలను అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది. విప్లవకారులకు శిక్షణ ఇవ్వడానికి మరియు వారి భావాలను వ్యాపింపజేయడానికి అనేక యూరోపియన్ దేశాల్లో రహస్య సంఘాలు ఏర్పడ్డాయి. ఆ కాలంలో విప్లవాత్మకంగా ఉండడం ఏమంటే వియన్నా కాంగ్రెస్ తర్వాత స్థాపించబడిన రాజకీయకపు వ్యవస్థలను వ్యతిరేకించేందుకు బద్ధులై ఉండడం మరియు స్వేచ్ఛా స్వాతంత్రాల కొరకు పోరాడడం అని అర్థం. చూడండి, ఇక్కడ మనకి చిత్రం ఇచ్చారు కదా, ఇటాలియన్ విప్లవకారుడైన ఈయన జెనోవాలో 1807లో జన్మించారు. అతను కార్బోనరీ రహస్య సంఘంలో సభ్యుడయ్యాడు. లైగూరియా 1831 విప్లవానికి ప్రయత్నించినందుకు గాను 24 ఏళ్ల యువకుడిని అతన్ని దేశం నుండి బహిష్కరించారు. తర్వాత కాలంలో అతడు మరో 2 రహస్య సంఘాలను స్థాపించాడు. వాటిలో మొదటిది మార్సెల్స్ యంగ్ ఇటలీ, మరొకటి బెర్న్లోని యంగ్ యూరోప్. వీటిలో పోలాండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మన్ రాజ్యాలకు చెందిన భావసారూప్యత గల యువకులు సభ్యులుగా ఉండేవారు. ఎవరు వ్యతిరేకంగా విప్లవకారుడు ఉన్నాడు ఇటాలియన్ అంటే అతని పేరు గిసెప్పి మ్యాజిని. అతను ఎన్ని రహస్యంగా సంఘాలను స్థాపించాడు అంటే 2 సంఘాలను స్థాపించాడు. వాటి పేర్లు ఏంటి అంటే యంగ్ ఇటలీ మరియు యంగ్ యూరోప్ అనే రెండింటిని సంఘాలను స్థాపించాడు. రాజ్యాలు అనేవి సహజ సిద్ధమైన మానవ విభాగాలుగా ఉండాలి భగవంతుని ఉద్దేశం అని మాజీని నమ్మాడు. కాబట్టి ఇటలీ చిన్న రాష్ట్రాలు మరియు రాజ్యాల కూర్పుగా కొనసాగలేకపోయింది. అది విస్తృతమైన రాజ్యాల కలయికతో ఒక ఏకీకృతమైన గణతంత్ర రాజ్యంగా రూపొందించవలసి వచ్చింది. స్థానిక జానపద కేంద్రం సేకరించడం ద్వారా
ప్రాచీన జాతీయ స్ఫూర్తిని పునరుద్ధరించడానికి కాక నిరక్షరాస్యులైన ప్రజలకు కూడా జాతీయ దిశను అందించడానికి కూడా. ఇక్కడ ఉదాహరణకి కరోల్ కార్పెన్సీ తన సంగీత ప్రదర్శన ద్వారా పోలనైజ్ మజూర్కా వంటి జానపద నృత్యాలను జాతీయ చిహ్నాలుగా జాతీయ పోరాటాన్ని కోసం జరిపేవారు. ఆకలి కష్టాలు మరియు ప్రజల తిరుగుబాటు ఎప్పుడు అంటే 1830 నాటి కాలంలో ఐరోపాలో ఘోరమైన ఆర్థిక కష్టాలతో ఉండేది. 19వ శతాబ్దం ప్రమాదంలో ఐరోపా అంతటా జనాభా విపరీతంగా పెరిగిపోయింది. చాలా దేశాలు ఉద్యోగాల కంటే ఉద్యోగార్థుల ఎక్కువగా ఉండేవారు. గ్రామీణ ప్రాంత జనాభా నగరాల్లోని జనసమర్థమైన మురికివాడల్లో నివసించడానికి వలస వెళ్ళింది. పట్టణాల్లోని చిన్న చిన్న ఉత్పత్తిదారులు ఇంగ్లాండ్లో యంత్రాలతో తయారే దిగుమతి అయిన చౌక వస్తువుల నుండి గట్టి పోటీని ఎదుర్కొన్నారు. ఐరోపా ఖండంలో మిగిలిన దేశాలన్నింటికంటే ఇంగ్లాండ్లో చాలా ముందుగా పారిశ్రామికరణ జరిగింది. గృహాలు లేక చిన్న వర్క్షాపులు నిర్వహించబడుతున్న పాక్షికంగా యాంత్రీకరించబడిన వస్త్ర ఉత్పత్తులు ఇది ప్రధానంగా ఉండేది. వస్త్ర ఉత్పత్తిలో ఇది ప్రధానంగా ఉన్నప్పటికీ పాలక వర్గం అధికారాన్ని అనుభవిస్తుండగా రైతులు మాత్రం భూస్వాములు చెల్లించాల్సిన బకాయిలు ఇతర బాధ్యతలతో సతమతమయ్యారు. ఆహార ధరల పెరుగుదల లేక ఒక ఏడాది పాటు పంట దెబ్బతినటంలో పట్టణాల్లో గ్రామీణ ప్రాంతాలలో విస్తృతమైన పేదరికానికి దారితీశాయి. అలా 1848లో ఒక సంవత్సరం ఆహార కొరత రావడం వల్ల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. బ్యారికేడ్లు ఏర్పాటు చేయబడ్డాయి. లూయి ఫియాలి పారిపోవాల్సి పబ్లిక్గా ప్రకటించింది. 21 సంవత్సరాలు పైబడిన పురుషులందరికీ ఓటు హక్కు మంజూరు చేశారు. పని హక్కుకు హామీ ఇచ్చారు. ఉద్యోగుల కల్పన కొరకు జాతీయ కార్యశాలలను నేషనల్ వర్క్షాప్స్ను ఏర్పాటు చేశారు. అంతకు మునుపు సిలేసియాలో నేత కార్మికులు తమకు ముడి సరుకులు సరఫరా చేసి పూర్తయిన వస్త్రాలు ఆర్డర్లు ఇచ్చి చెల్లింపులు మాత్రం విపరీతంగా తగ్గించేసిన కాంట్రాక్టర్పై తిరుగుబాటుకు నాయకత్వం వహించారు. విల్ హెల్ప్ వుల్ఫ్ అనే పాత్రికేయుడు ఒక సిలిసేయ గ్రామంలో జరిగిన సంఘటన. ఐరోపా దేశాలు నిరుద్యోగులు ఆకలితో అలమటిస్తున్న రైతులు కార్మిక విప్లవాలకు సమాంతర విద్వాంతులైన మధ్యతరగతి వర్గాల నాయకత్వంలో విప్లవం జరిగింది. ఫ్రాన్స్లో 1848 ఫిబ్రవరిలో జరిగిన సంఘటనలను చక్రవర్తి పదవీ త్యాగానికి దారితీశాయి మరియు సార్వత్రిక పురుషుల ఓటు హక్కుతో కూడిన రిపబ్లిక్ ప్రకటించబడింది. ఇంకా స్వతంత్ర దేశాలు రాష్ట్రాలుగా ఉనికిలో లేని ఐరోపాలోని ఇతర ప్రాంతాలైన జర్మనీ, పోలాండ్, ఇటలీ, ఆస్ట్రోంగేరియన్ సామ్రాజ్యం లాంటి వాటిలో ఉదార మధ్యతరగతికి చెందిన పురుషులు స్త్రీలు జాతీయీకరణ కూడిన రాజ్యాంగవాదం కొరకు సమైక్యంగా డిమాండ్ చేశారు.